గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సాన్స్క్రిట్లోని శబ్దరూపాలని తెలుసుకుందాం. శబ్దరూపాలు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిపైన మనకి 1 మార్క్ వస్తుంది. ఈ శబ్దాలు అనేవి మీకు +2లో కూడా యూజ్ అవుతాయి, ఫర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సాన్స్క్రిట్. ఓకే, సో ఇందులో ఈ రూపాల్లో ఎన్ని విభక్తులు ఉంటాయంటే, సంబోధన ప్రథమా విభక్తి వరకు ఉంటాయండి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. ఈ 7 విభక్తులు కాకుండా సంబోధన ప్రథమా విభక్తి అంటే మనం సంబోధిస్తాం. ఫర్ సపోజ్ మనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే పాస్టర్ మళ్ళీ చూడండి, హే రామా, హే కృష్ణ అంటారు. అంతేకదా, హే రామ్ హౌ ఆర్ యు అంటారా? లేదు కదా, హే కృష్ణ అంటాం. అంటే హే క్రిష్ హౌ ఆర్ యు, ఐ ఫైన్, ఇలా ఎవరు అన్నారు కదా, సంబోధిస్తాం వెరీ హార్ట్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు కొత్తగా మనకి ఈ 9 డేస్లో శ్లోకాలు రావట్లేదు, కానీ ఆ టైంలో భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని చూసి, నరసింహస్వామి అవతారంలో వచ్చిన శ్రీ విష్ణువుని చూసి, హే విష్ణు అని చెప్పేసి సంబోధిస్తాడు. మనకి పాత్ర మళ్ళీ ఎన్టీ రామారావు గారు బాగా సంబోధిస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీ రామారావు గారు. ఓకే, నకారాంత పుల్లింగ రాజన్ శబ్ద, నకారాంత పుల్లింగ రాజన్ శబ్ద, రాజన్ రాజానౌ రాజానః, రాజానం రాజానౌ రాజ్ఞః, రాజ్ఞా రాజాభ్యం రాజభిః, రాజ్ఞే రాజాభ్యం రాజభ్యః, రాజ్ఞః రాజాభ్యం రాజభ్యః, రాజ్ఞః రాజ్ఞోః రాజ్ఞాం, రాజ్ఞీ రాజాని రాజ్ఞోః రాజసు. దీంట్లో ఏంటంటే, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనంలో రాజా అని ఉందంటే ద్వివచనంలో రాజాన, బహువచనంలో రాజానహ. ఒకసారి నేను చెప్తా వినండి, మీకు మళ్ళీ చెప్పమంటే అంటున్నారే తప్ప అది సరిగ్గా రావట్లో వినండి అమ్మా. రాజా రాజానౌ రాజానః, రాజానం రాజానౌ రాజ్ఞః, రాజ్ఞా రాజాభ్యం రాజభిః, రాజ్ఞే రాజాభ్యం రాజభ్యః, రాజ్ఞః రాజాభ్యం రాజభ్యః, రాజ్ఞః రాజ్ఞో రాజ్ఞాం, రాజ్ఞీ రాజని రాజ్ఞో రాజసు. హే రాజన్, హే రాజానౌ, హే రాజానః, తకారాంతః పుల్లింగః భవత్ శబ్దః, భవాన్ భవంతౌ భవంతః, భవంతం భవంతౌ భవతః, భవతా భవద్భ్యాం భవద్భిః, భవతే భవద్భ్యాం భవద్భ్యః, భవతః భవద్భ్యాం భవద్భ్యః, భవతః భవతోః భవతాం, భవతి భవతోః భవస్తు. హే భవన్, హే భవంతౌ, హే భవంతః, భవతి భిక్షాం దేహి అంటారు. అంటే అతను మనల్ని పిలిచే ఆ బెగ్గర్స్, భవతి భిక్షాం దేహి అంటే సప్తమి విభక్తిలో ఏకవచనంతో పిలుస్తున్నాడు, భవతి భిక్షాం దేహి. తకారాంతః పుల్లింగః విద్వత్ శబ్దః, విద్వాన్ విద్వంసౌ విద్వంసః, విద్వాంసం విద్వంసౌ విదూషః, విదుష విద్వద్భ్యం విద్వద్భిః, విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః, విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః, విదుషః విదుషో విదూషాం, విదుషి విదుషో విద్వస్తు. హే విద్వాన్,
हे विद्वंसो हे विद्वंसः। दकारान्तः पुल्लिङ्गः तत्शब्दः सः तौ ते तं तौ तान् तेन ताभ्यं तैः तस्मै ताभ्यं तेभ्यः तस्मत् ताभ्यं तेभ्यः तस्य तयोः तेषं तस्मिन् तयोः तेषु। दकारान्तः स्त्रीलिङ्गः तत् शब्दः सा ते तः तां ते तः तया ताभ्यं ताभिः तस्य ताभ्यं ताभ्यः तस्य ताभ्यं ताभ्यः तस्य तयोः तासं तस्य तयोः तासु कासु कादुरा तासु। दकारान्तः नपुंसकलिङ्गः तत् शब्दः तत्ते तानि तेन ताभ्यं तैः तस्मै ताभ्यं तेभ्यः तस्मत् ताभ्यं तेभ्यः तस्य तयोः तेषं तस्मिन् तयोः तेषु। నెక్స్ట్ జస్ట్ నేను ఎలా చెప్పాలో ఒకసారి చదివి వినిపిస్తున్నానమ్మా, తర్వాత నేను చెప్తాను. ధాతురూపాణి, వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది ధాతులు, భవిష్యత్ కాలంలో ఎలా ఉంటాయి, అనద్యత భూతే కాలంలో ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాము. భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకుందామమ్మా. ఇందులో ఏంటంటే ప్రథమ పురుష ఉంటుంది, మధ్యమ పురుష ఉంటుంది, ఉత్తమ పురుష ఉంటుంది. ఇందులో కూడా ఏకవచనంలో ఏ విధంగా ఉంటుంది, ద్వివచనంలో ఎలా ఉంటుంది, బహువచనంలో ఎలా ఉంటుంది. ఓకే, వద శబ్దం తీసుకుందాం. వద శబ్దం ఎలా ఉంటుంది, వద శబ్దం భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది. ఓకే, ఇది చెప్పుకునే ముందు ఇది కూడా చూడండి ఒకసారి, ఒక వర్తమాన కాలం భవిష్యత్ కాలం చెప్పుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెప్పాననుకో ఉన్న మైండ్ కాస్త దొబ్బుద్ది అనుకుంటున్నాను. సో ఒకసారి ఎలా చెప్పాలో వినండి, ఎలా చదవాలి. వదతి వదతః వదంతి వదసి వదతః వదత వదామి వదావః వదామః. వర్తమాన కాలం ఇది, భవిష్యత్ కాలం అనుకో. వదిష్యతి వదిష్యతః వదిష్యంతి వదిష్యసి వదిష్యతః వదిష్యత వదిష్యామి వదిష్యావః వదిష్యామః. వీటి గురించి రేపు చెప్పుకుందాము. ఈరోజు వీటి గురించి చెప్పుకుందామమ్మ, శబ్దరూపాల గురించి. ఇంకొకసారి చదువుతున్నాను, మైండ్ పెట్టి వినండి ఎలా చదవాలో. నకారాంతః పుల్లింగః రాజన్ శబ్దః రాజా రాజానౌ రాజానః రాజానం రాజానౌ రాజ్ఞః రాజ్ఞ రాజాభ్యాం రాజభిః రాజ్ఞే రాజాభ్యాం రాజభ్యః రాజ్ఞః రాజాభ్యాం రాజభ్యః రాజ్ఞః రాజ్ఞోః రాజ్ఞాం రాజ్ఞి రాజని రాజ్ఞోః రాజసు. హే రాజన్ హే రాజానౌ హే రాజానః. తకారాంతః పుల్లింగః భవత్ శబ్దః భవాన్ భవంతౌ భవంతః భవంతం భవంతౌ భవతః భవతా భవద్భ్యాం భవద్భిః భవతే భవద్భ్యాం భవద్భ్యః భవతః భవద్భ్యాం భవద్భ్యః భవతః భవతోః భవతాం భవతి భవతోః భవస్తు. తకారాంతః పుల్లింగః విద్వశబ్దః
विद्वान् विद्वंसौ विद्वंसः विद्वंसं विद्वंसौ विदुषः विदुषा विद्वद्भ्यां विद्वद्भिः विदुषे विद्वद्भ्यां विद्वद्भ्यः विदुषः विद्वद्भ्यां विद्वद्भ्यः विदुषः विदुषोः विदुषा विदुषी विदुषोः विद्वस्तु। दकारान्तः पुल्लिङ्गः तत्शब्दः सः तौ ते तं तौ तान् तेन् ताभ्यं तैः ఇవన్నీ మూడు మూడు చెప్పాను అంటే ఆ విభక్తి మారుతున్నట్టు. ప్రథమ విభక్తి వచ్చి సహ తౌ తే తాం తౌ తాన్ తే తాభ్యం తే తస్మై తాభ్యం తేభ్య తస్మత్ తాభ్యం తేభ్య తస్కి తయో తేషం తస్మిన్ తయో తేషు. దకారాంత స్త్రీలింగ తత్ శబ్ద सा ते तः तां ते तः तया ताभ्यं ताभिः तस्य ताभ्यं ताभ्यः तस्य ताभ्यं ताभ्यः तस्य तस्य तयोः तासं तस्य तयोः तासु. दकारान्तः नपुंसकलिङ्गः तत् शब्दः तत् ते तानि तेन ताभ्यं तैः तस्मै ताभ्यं तेभ्यः तस्मत् ताभ्यं तेभ्यः तस्य तयोः तेषं तस्मिन् तयोः तेषु. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ప్రథమ విభక్తి రాజన్ శబ్దం రాజా రాజానౌ రాజానః రాజానాం రాజానౌ రాజ్ఞః राजाभ्यां राजभिः राज्ञे राजाभ्यां राजभ्यः राज्ञः राजाभ्यां राजभ्यः राज्ञः राज्ञोः राज्ञम् राज्ञी राजनी राज्ञोः राजसु. तकारान्त पुल्लिङ्गः भवत् शब्दः भवान् भवन्तौ भवन्तः भवन्तम् भवन्तो भवन्तौ भवतः भवता भवद्भ्यां भवद्भिः भवते भवद्भ्यां भवद्भ्यः भवतः भवद्भ्यां भवद्भ्यः भवतः भवतोः भवता भवति भवतोः भवस्तु. हे भवन् हे भवन्तौ हे भवन्तः. దాతృపాలు గురించి రేపు చెప్పుకుందామమ్మా, ఓకేనా? సో ఇవి ఒకసారి మీరు ఇళ్ళ దగ్గర రాయండి, చూసి ఒకసారి రాయండి. థ్యాంక్ యూ.